నమస్తే ఫ్రెండ్స్ అందరికీ తెలంగాణ తెల తెలుగు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను మిస్ ఆయన ఫ్రమ్ యుఎస్ సో ఈరోజు ఒక ముఖ్య విషయము ఎవరైతే కేసీఆర్ని ఫాలో అయ్యే గుడ్డిగా ఫాలో అయ్యే తెలంగాణలో తెలంగాణ పార్టీలో ఉన్న ఫాలోవర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను టిఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్కు అందరూ ఎలా ఒత్తాసలుకుతున్నారంటే కేసీఆర్ తై అంటే సై అంటే తాలు తై తానా అంటే తందానా అనేటట్టుగా ఫాలోవర్స్ని తయారు చేసుకున్న ఘనత మన భారతదేశంలో ఒక కేసీఆర్కే దక్కింది సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే కనీస అర్థము కూడా తెలియనటువంటి కేసీఆర్ ఫాలోవర్స్ నేను మొత్తం టీఆర్ఎస్ అనట్లేదు కేసీఆర్ ఫాలోవర్స్ కేసీఆర్ ముఖ్యమంత్రిని నేను కొన్ని విషయాలల్లో న్యూస్ విన్నప్పుడు కానీ న్యూస్ చూసినప్పుడు కానీ నా యొక్క రెస్పాన్సిబిలిటీగా నా యొక్క బాధ్యతగా నేను కామెంట్ చేస్తాను విచ్ ఇస్ గుడ్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఏదైతే గవర్నమెంట్ చేస్తున్న తప్పిదం ఉన్నదో యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీగా నా వంతు నేనొక్క నా కింద ఆప్షన్ కామెంట్ చేసే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఆప్షన్లో కేసీఆర్ యొక్క సిస్టాన్ని నిందిస్తాను నిలదీస్తాను అది నా బాధ్యత నా హక్కు అది ఇటువంటి హక్కు టిఆర్ఎస్ ఫాలోవర్స్కి టీఆర్ఎస్లో పనిచేస్తున్న కార్యకర్తలకి ఎందుకు లేదు కరోనాతోని ఖమ్మం హాస్పిటల్ లోపల పేషెంట్స్ ఎంతో మంది పేషెంట్స్ అక్కడ జైన్ అయిపోయి వాళ్ళు ఎంతో అవస్థపడితే అవస్థపడుతూ కొట్టు మిట్టాడుతూ ఉంటే కూడా డాక్టర్స్ వచ్చి చూడకపోతే బాత్రూమ్కి వెళ్ళి సుసైడ్ చేసుకునే పరిస్థితి అంటే తెలంగాణ వస్తే మనకు ఏర్పడే పరిస్థితులు ఇవ్వా తెలంగాణ వస్తే ధనిక రాష్ట్రము ధనిక రాష్ట్రంలో ప్రతిదీ నీళ్లు నిధులు నియామకాలు నియామకాలు అంటే ఏంటి మొదటిగా వచ్చేది విద్యా ఆరోగ్యం ఈ విద్య ఆరోగ్యము అనేది అత్యంత ప్రాథమిక ప్రాథమిక విషయం ఇది కనీస అవగాహన లేని ఫాలోవర్స్ కేసీఆర్కి ఉన్నారు అంటే కేసీఆర్ ఎలా అంటే అలా ఆయన ఏది మన ఏది కుక్కకు మూడు కాళ్ళు ఉన్నాయంటే మూడే కాళ్ళు ఉన్నాయి అనే నమ్మే ఒక అంద భక్తులు ఎందుకు తయారైనరు వాళ్ళు తినేది అన్నమా లేకపోతే గడ్డ లేకపోతే కేసీఆర్ ఎరిగిందేమన్నా తింటున్నారా కేసీఆర్ ఉత్సవ వస్తే తాగుతున్నారా ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో అంటే ఇది ఒక డామినేటెడ్గా తయారవుతున్నారా కామెంట్ పెడితే కామెంట్కు ఆన్సర్ ఏమేడతారు తిట్టుకుంటూ పెడతారు ఇది ఆ కేసీఆర్ ఫాలోవర్స్కు ఉన్న మన ఒక సంస్కారం కేసీఆర్కే సంస్కారం లేదు ఆయన ఫాలోవర్స్ కూడా ఇదే నేర్పుతున్నారు పలికేటి ఏమో చిలక పలుకులు పలుకుతాడు కేసీఆర్ ఫాలోవర్స్కి ఏమో మీరు ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద డామినేట్ చేయండి విరుచుక పడండి ఏం చేసినా గవర్నమెంట్ మనదున్నదని ఇట్లా రెచ్చగొట్టడం మూలంగా తెలంగాణలో ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీదకి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు సోదరులారా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అంతము కాకపోతే టిఆర్ఎస్ పార్టీ అనేది దాన్ని గద్దె దించకపోతే గ్రామాలలో టిఆర్ఎస్ ఏదైతే చెప్పుకొని సర్పంచ్ నుంచి పడితే సీఎం దాకా అందరూ అధికారం పెత్తనం చెలాయిస్తున్నారో వీళ్ళందరికీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు లేదు మీరు తినేది అన్నమే అయితే మీరు మనుషులే అయితే మీ చుట్టుపక్కల ఉన్న హాస్పిటళ్లలో డాక్టర్స్ ఎందుకు లేరని నిర్దేశే హక్కు ఒక్కడికి లేదా సర్పంచులుగా పెద్ద పెద్ద ఖాది బట్టలు వేసుకొని టిక్ టాక్ రుబాబులు కొడతారు అక్కడ సర్పంచ్కున్న ఉన్న ఏంటి సర్పంచ్కున్న ఉన్న ఏంటి ఆ బాధ్యతలు కూడా గుర్తులేవు మీకు తెలంగాణ ధనిక రాష్ట్రంలో నియామకాలు హండ్రెడ్ పర్సెంట్ జరగాల మరి తెలంగాణ వచ్చి ఇప్పుడు ఆరేడు సంవత్సరాలు అవుతుంది ఆరేడు సంవత్సరం నుంచి కేసీఆర్ ఒక్కడే సీఎం గా ఉన్నాడు సెక్రటరీకి పోడు సెక్రటరీకి ఊలుస్తాడు నియామకాలు లేవు హాస్పిటల్ డాక్టర్ లేడు పేషెంట్లంతా ఎక్కడోళ్ళక్కడ పడి చచ్చిపోతున్నారు నోరు తెరిస్తే అబద్దాలు కేసీఆర్ అబద్దాలే కుటుంబం అంతా అబద్దాలే ఫాలోవర్స్ అబద్దాలే ఎందుకు ఇంత నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్క ఎమ్మెల్యే కన్నా మొగతనం లేదా మొగతనం ఉండి క్వశ్చన్ చేయరా మీ మీ నియోజకవర్గాల డాక్టర్లు ఎందుకు ఫిల్ అప్ అని ఒక ఇప్పుడు కాంట్రాక్ట్ పోస్ట్లు కాంట్రాక్ట్ పోస్టులు అంటున్నారు ఇప్పుడు ఎందుకు డబ్బు లేదా డబ్బంతా మీరు దెంగి తింటున్నారు మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఫిల్అప్ చేయడానికి డబ్బులున్నాయా ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్ద పెద్ద రేంజ్లో ఆఫీసర్స్ ఉన్నారు సలహాదారులు ఉన్నారు కరోనా ఇంత సీరియస్గా అది చేస్తుంటే హాస్పిటల్లలో కనీస వసతులు ఉండయి కనీస డాక్టర్లు ఉండరు పేషెంట్లు కొట్టుమిట్టాడుతూ ఉంటే గిలగిల ఒట్టుకుంటా ఉంటే చూసే నాదులు లేకపోతే తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు మళ్ళా ఇంకోటి ఏంటంటే తెలంగాణ కేసీఆర్ ఫాలోవర్స్ అంద భక్తులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు దేవుడు అంటారు దొంగ నా కొడుకు అంట నేను కేసీఆర్ ఒక్కడు ఉద్యమం చేస్తే తెలంగాణ కాలేదు నాలాంటి లక్షల మంది నా గురించి చాలా మందికి తెలవకపోవచ్చు కేసీఆర్ భక్తులకు నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లాలో జేఏసీ స్థాపించింది మేము స్టార్ట్ చేసింది మేము ఎప్పుడు మా గురించి మేము గొప్పలు చెప్పుకోలేదు ఏదో రాజకీయ పదవులు ఆశించలేదు అటువంటిది మాలాంటి వాళ్ళు లక్షల సంఖ్యలో కష్టపడితే తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ విద్యార్థులు బలైతున్నారు భవిష్యత్తు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు అన్నెంపుణ్యం మేరగా విద్యార్థులు బలైతున్నారని అందరూ కలిపి మొత్తం సబ్బండ వర్గాలు ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది ఇప్పుడు కేసీఆర్ రుబాబ్ చేసుకుంటూ నేను తెలంగాణ తెచ్చిన ఆయన ఆయన టీ ఛానల్ పెట్టుకొని ఆయన పబ్లిసిటీ చేసుకున్నా ఏం అంటే ఇంత ప్రజలంతా గుడ్డిగా అదైపోతున్నారా చెవులు మూసుకున్నారా కళ్ళు మూసుకున్నారా కళ్ళ ముదట ఇంత ఘోరాలు నేరాలు జరుగుతూ ఉంటే గవర్నమెంట్ ఎక్కడ ఉంది ఇప్పుడు సరితా కేసు ఉంది డాలర్ బాయ్ ఉన్నాడు వీళ్ళ కేసులని కింద మీద తిరుగుతూ ఉంటే ప్రజలకు ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ బాధ్యత గల పౌరులు కానీ ఎవరన్నా గవర్నమెంట్ తరపు నుంచి ఇది ఇట్లా అట్లా అని చెప్పే అది లేదా మొత్తం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తారా ఇట్లా ఎక్కడుంది ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది ఏది ఎక్కడ పని చేస్తా ఉన్నది ఎవడు దోచిన వాడి నాటకాలు ఆడుతూ ఉంటే నిలదీసిన వాడి మీద కామెంట్లు చేస్తూ ఉంటే సంస్కారం లేని కామెంట్ చేస్తూ ఉంటారు ఏం నకరాలు చేస్తున్నారా టీఆర్ఎస్ ఫాలోవర్స్ అంతా కలిపి మీకు తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్ కంపెనీ పెట్టుకొని దోచుకోవడానికా మీకు తెలంగాణ తెచ్చుకున్నది ఏ కోట్ల ప్రాపర్టీ నాశనం పట్టిస్తున్నారు ఉద్యోగాలు ఫిల్అప్ చేసే దిక్కు లేదు కానీ డాక్టర్లను ఫిల్అప్ చేసే దిక్కు లేదు ఒక్క టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు గాని జెడ్పీ చైర్మన్లు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కానీ సిగ్గు శరం లేదు మీకు కన్నా డబ్బు దోసుకుందాం తే ఎన్ని కోట్లు భూములు కబ్జాలు చేసి ఇప్పుడు కబ్జాలని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టింది ఇప్పుడు కేసీఆర్ తెలంగాణలో పాస్పోర్ట్ ఏజెంటు బ్రోకరు ఆ బ్రోకర్ పని చేయడానికి సీఎంఐ ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నది ఏంటి సీఎంఐ ఏ మేలుగా పెడుతున్నాడని అడ్మినిస్ట్రేషన్ తెలుసా కేసీఆర్కి ఏమన్నా అడ్మినిస్ట్రేషన్ తెలిసినయితే ఆరేళ్ళ నుంచి సెక్రటరీకి పోకుండా ఉంటాడు టీఆర్ఎస్ లో ఇంతమంది మేధావులు ఉన్నారు అడ్వకేట్లు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు ఒక్కొక్కడికన్నా సోయి సోతరం లేదు కనీసం అడ్మినిస్ట్రేషన్ ఏం జరుగుతుంది ఆఫీస్ కు ఎవరన్నా కరెక్ట్ ప్రాపర్గా వస్తున్నాడా లేదా ఎంఆర్ఓలు కుక్కలు పందులు తిన్నట్టు తింటున్నారు ఒక్కొక్క ప్రజలను పీల్చుకుని రక్తం తాగుతున్నారు మీ గవర్నమెంట్ ఎక్కడ ఉంది ఎక్కడ పని చేస్తుంది ఏంది గవర్నమెంట్ పనిచేసేది మిమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడమే మీరు పనిచేసేది డబుల్ బెడ్రూమ్ల మీద కంప్లైంట్ చేస్తే వాళ్ళని లోపలేస్తారు వాళ్ళని అరెస్ట్ చేస్తారు మీ దొంగ నాటక డబుల్ బెడ్రూమ్ల విషయం లోపల ఎంతో మంది ఇంజనీర్లు పనిచేసాను కదా ఏం పీకుడు పనిచేసినా ఇంజనీర్లు అది నాణ్యత ఎట్లా ఉంది అని అర్థం కదా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అన్ని రిపేర్ చేస్తున్నారు కదా నాణ్యత ఉంటే మళ్ళీ రిపేర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది దొంగనా కొడుకులు దొంగనా కొడుకులు మొత్తం తెలంగాణని దోచుకొని తింటున్నారు ఎక్కడో యుఎస్ లో ఉన్న నేను స్పందిస్తున్నాను ఎందుకు దట్స్ మై రెస్పాన్సిబిలిటీ మీకెందుకు లేదు అంటున్న రెస్పాన్సిబిలిటీ మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు లోకల్లో ఉండి ఏం పీకుతున్నారని తెలంగాణ కొరకు కష్టపడ్డాం కాబట్టి అడిగే హక్కు మాకుంది తెలంగాణ కొరకు లక్షల మంది కష్టపడ్డారు లక్షల మంది ఇప్పుడు గొంతు తీర్మానం వలన ఒక్కడే ఎందుకు క్వశ్చన్ చేయాలా మీకు అందరికి ఏం రోగం పుట్టింది ఏం జస్ ఏం చచ్చిపోతారా ఏంది మీరు చచ్చినా సావకున్నా కరోనా వచ్చి ఎట్లాగూ పోయేటోడంతా పోతా ఉంటారు ఇంత ప్రపంచ దేశాలంతా కాకా వికలం ఎంతో ఇట్లా కొట్టు మిట్లాడుతూ ఉంటాయి కరోనా గురించి తెలంగాణలో నిమ్మకు నీరెత్తినట్టు ఎవరు వస్తే మాకేం చేసేది అని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ మీద పడి మొత్తం వాళ్ళని ఎట్లా చేయాలా ఎట్లా దోచుకునేటట్టు చేయాలని చెప్పేసి వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ప్రజల్ని గవర్నమెంట్ హాస్పిటల్ అని బ్యాన్ చేసి మొత్తం నాశం పట్టిచ్చేసి దాన్ని నిర్వీర్యం చేసేసి ప్రజల్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అని తుప్పిస్తున్నారు అంటే మీ కార్పొరేట్ హాస్పిటల్స్ కడుపు నింపుకోవడానికి ప్రజల్ని దోచుకోవడానికి ఈ నాటకం ఆడుతున్నారు మరి కార్పొరేట్ హాస్పిటల్స్ ఇంత డెవలప్ అవుతున్నాయి ఒక్క ఒక డాక్టర్ పెట్టిన హాస్పిటల్ అంత డెవలప్ అయితే ఒక సీఎం ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది ఎన్నుకున్న సీఎం పీకదలిగా మరి ఎందుకు ప్రెసిడెంట్ రూల్ పెట్టేసి అయిపోతుంది కదా ఒక్క హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అనే కరెక్ట్ చేయనోడు ఎందుకు మనకు సీఎం ఉండి కాబట్టి ప్రజలారా మనం కేసీఆర్ నిందించడం అవసరం లేదు కింద ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లకు సిగ్గు శరం ఉండాలా ఉచ్చ ఉచ్చదావకుండా బతుకుతున్నారు సిగ్గు శరం ఉండాలి ఒక్కొక్క గిలగిల కొట్టుకుంటూ ఒక ప్రాణం హాస్పిటల్లో గిలగిల కొట్టుకుంటూ చనిపోతూ ఉంటే అది ఆ బాధను అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అది అలా ఫీల్ అయ్యేటోళ్ళకి తెలుస్తుంది దాని బాధ ఏంటి అనేది ఎమ్మెల్యేలకు సిగ్గు శరం లేదు ఎమ్మెల్యేలంతా మీకు కరోనా వస్తే యశోదా అపోలో హాస్పిటల్లా పోతారు సామాన్య జనానికి జనం కరోనా వస్తే ఈ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ లేకుండా గిలగిల కొట్టుకొని చావాలనా ఏంటి దొంగ నాటకాలు ఆడుతున్నారు తెలంగాణ వస్తే బెంగళూరును దాటి డెవలప్ అయిపోతుందని తెలంగాణ మన హైదరాబాద్ని అంత అనుకుంటే హైదరాబాద్ రావడానికే జనాలు భయపడే పరిస్థితికి తీసుకొచ్చిండ్రు అన్ని బంద్ ఎక్కడిదక్కడ ఇటువంటి దాంట్లో ఇటువంటి పరిస్థితులు కూడా మొత్తం దోచుకోవడానికి ఏమేం చేయాలో అవి ప్లాన్ చేస్తా ఉన్నారు ఇకపోతే ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టినరు ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది అంటే ఇప్పుడు రెగ్యులైజేషన్ గురించి ఈ ఆరు ఏడేళ్ల నుంచి పీకుడు పని చేసినరా అంటే మీరు మొత్తం అక్రమంగా అన్ని ఎక్కడెక్కడ కబ్జా చేసేసి దాన్ని ఇప్పుడు ఈ చట్టంతో రెగ్యులరైజ్ చేసేసుకొని నాటకాలు ఆడతారు అంటే ఆరేళ్ళ నుంచి మీ అడ్మినిస్ట్రేషన్ అంతా బూడ్కమన్నట్టే కదా అంటే మా లాంటి వాళ్ళు బయట ఉండి మా పనులు మేము పిచ్చిగా గుడ్డిగా చేసుకుని మా కళ్ళ మీద మేము బతుకుతాము మీరు మా వారసత్వ సంపద అంతా మీరు దోచుకొని కరగనాక్తా ఉంటే మేమంతా చూస్తూ ఊకుండా కాబట్టి ప్రజలారా ఎవరైతే ఓటేసినారో ఓటేసిన వాళ్లకు సీము రక్తం ఉంటే నిలదీసే హక్కు కూడా ఉంటుంది ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ కానీ వాళ్ళ హక్కుల్ని వాళ్ళు వాడుకుంటుండ్రు వాళ్ళ డ్రైవర్లు వాడుకుంటుండ్రు వాళ్ళ జీతం తీసుకుంటుండ్రు వాళ్ళకు వాళ్ళకొచ్చే ప్రతి వాళ్ళు వాడుకునే ప్రతి వాడుకునే హక్కు వాడుకుంటున్నారు మరి ఓటేసిన వాడికి వాడి ఎందుకు హక్కులు వాడుకోకూడదు ఏ హక్కులు ఉన్నాయని ఏ మాట్లాడినా యాక్షన్ తీసుకుంటుండ్రు ఏ మాట్లాడినా కేసులు పెడుతున్నారంటే హక్కులు ఎక్కడ ఉన్నాయి ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది ప్రజాస్వామ్యము తెలంగాణలో ఇంత నిర్వీర్యమైపోయి చచ్చిపోతా ఉంటే మరి తెలంగాణలో ఉన్న ప్రజలకు అంటే ఏం రోగం పుట్టింది ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు అంటే మొత్తం ధనాన్ని తీసుకపోయి టీఆర్ఎస్ అనే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్న పని చేస్తున్న కొంతమందికి మాత్రం దోచి పెడితే వాళ్ళంతా ఈ అడ్డగోలుగా దోచుకునడానికి మరిగి మిగతా వాళ్ళు ఎవరు కాంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద దా దాడి చేయడానికా ఎంత చండాలమైన కామెంట్ చేస్తా ఉన్నారు అమ్మాయ్యకు పుట్టలేర్రా మీరంతా అయ్యాబాకు పుట్టలేరా ఏం సిగ్గు శరం లేదా ఇష్టం ఉన్నట్టు కామెంట్ చేస్తా ఉంటారు నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు సీఎం కేసీఆర్ వాడు ఒక సీఎం అవడం మూలంగా మేము అంత క్వశ్చన్ చేస్తున్నాం సీఎం కాకపోతే మాకు ఏమవసరం మాకు పాలుడా పగోడా మాకు ఏమవసరం ఆ కేసీఆర్ తో మాకు ఏమవసరం ఇంతతో ముక్కు పెట్టుకొని ఇంత వేసుకొని చిక్కు టక్కు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉపన్యాసాలు ఇచ్చి పబ్లిక్ సభల మాట్లాడగానే అయిపోయినా తెలంగాణ ఆరు ఏడియలు అవుతుంది అన్న ఇంటలెక్చువల్ తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలా లేదంటే ఉస్మాన్ యూనివర్సిటీ పోయి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని గెట్ టుగెదర్ వాట్స్ గోయింగ్ అండ్ అరౌండ్ అస్ అనే విషయం మీద కామెంట్ అంటే దాని మీద స్పందించే అవసరం లేదా కేసీఆర్ కు హెలికాప్టర్లు ఎక్కుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుడు పెద్ద పెద్ద మీటింగులు పెట్టుడు పెద్ద పెద్ద ప్రగాల్బాల్ వాల్కుడు తాగింది దిగేదాకా మీటింగ్ల ఒరుడు ఇంటికి వచ్చి మొత్తం మర్చిపోవడం ఇది చూస్తూ ఊరుకోవాలి జనాలంతా జనాల ప్రజలారా మీకు చేతులెత్తి దండం పెడుతున్నా నాకెక్కడ కూడా నాకేం కేసీఆర్ పాలోడు కాదు నా పగుడు కాదు నా కేసీఆర్ తోనే పంచుకునేది లేదు ఎంచుకునేది లేదు ప్రజాస్వము ప్రజాధనము సద్వినియోగం చేయట్లేదు దుర్వినియోగం అవుతుంది కేసీఆర్ ఫ్యామిలీలో అందరూ దొంగలే దోచుకోవడము దాచుకోవడము కబ్జా చేయడము వాళ్ళ చేతులు అధికారం పెట్టుకొని ఇట్లాంటి చట్టాలు తెచ్చి రెగ్యులరైజ్ చేసుకొని నాటకాలు ఆడుతున్నారు ఒక్కొక్కరు వందల ఎకరాలు ఎట్ల వస్తున్నాయి వందల ఎకరాలు ఎడికెళ్ళొస్తున్నాయి వాళ్ళ డబ్బులు క్వశ్చన్ చేయరా దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి అన్నారు ఎన్ఆర్ఐస్ అంతా బయట దేశాలు పోయి అన్నానా అవస్థలు పడి అక్కడ చచ్చిపోతా ఉంటే ఎన్ఆర్ఐ స్కీమ్ పెడతాను పెద్ద పెద్ద ప్రగల్భాలు వాళ్ళకి కేసీఆర్ ఎమ్మెల్యేలందరికీ సిగ్గు శరం లేదు వీడియోలు ఉన్నాయి ఇవి ఉన్నాయి ఒక్క ఎమ్మెల్యే కన్నా మొగతానా లేదా ఎన్ఆర్ఐ పాలసీ పెడతానా లేదా కేసీఆర్ ఎందుకు అని అడగడా మీరు మీకేం అంటే బుర్ర దొబ్బిందా ఇంతమందిని ఇంత పచ్చిగా మోసం చేస్తున్న కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీ సభలు పెట్టుకొని శాసనసభ సమావేశాలు బ్రహ్మాండమైన మీటింగులు ఓ ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం ఎందుకు వచ్చినా ఏ దేనికి ఒక టీచర్ని అపాయింట్ చేయడం ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది ఎంత మందిని అపాయింట్మెంట్ చేసిన ఏం చేసిండ్ర అని చెప్పేసి మీకు ఆ సమావేశాలలో పెద్ద పెద్ద ప్రగాల్భాలు పడుతున్నారు మీరు ప్రతి ప్రజ ప్రజా సొమ్ముని తిన మరిగిన ప్రజల రక్తాన్ని తాగే తాగడానికి మరిగిన ఆ అలా అలవాటు పడి ప్రజా సంక్షేమం మొత్తం మర్చిపోయి మొత్తం ఇప్పుడు ఏదైతే అధికారం ఉన్న అధికారం ఉన్నా రోజులలో నాశనం పట్టిద్దాం ఈ సమాజాన్ని మొత్తం దోసుకొని తిందామనే సంకల్పం పెట్టుకొని మీరు నాటకాలు ఆడుతున్నారు ఇలా మోసం చేసిన ప్రతి ఒక్కరు భరతం పట్టాలి ప్రతి ఒక్కరు భరతం పడితే తప్ప తెలంగాణ బాగుపడదు ప్రజలారా స్పందించండి నిలదీయండి క్వశ్చన్ చేయండి లేకపోతే మీరు బతికున్నా సచ్చిన కిందకి లెక్క కళ్ళ ముందర జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయకపోతే ఎవరైతే మల్ల నెల క్వశ్చన్ చేస్తే ఎవరైతే ఆ డబుల్ బెడ్రూమ్లో చూపించిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు గిట్టనే ఉంటాయి మొత్తం మూకుమ్మడిగా ప్రతి ఒక్కరు నిలదీస్తే ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయి మీకు కళ్ళు దొబ్బినాయా ఓటేయంగానే అయిపోయిందా బాధ్యత తీరిపోయిందా ఓటేసినోటు పనిచేస్తుండా లేదా మనం ఎనుకున్నోడు పనిచేస్తుందా లేదా నిలదీయాల్సిన అవసరం లేదా గ్రామాల సర్పంచులు ఉంటారు సర్పంచ్ల బాధ్యతలు ఏంటి ఆ గ్రామాలల్లో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి ఎన్ని స్కూళ్ళల్లో ఎన్ని ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కిటికీలు గోడలు పైకప్పులు ఫ్యాన్లు నీళ్లు బాత్రూమ్లు అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్ది కాదా ప్రభుత్వాన్ని నిదీయాలా నాకేం చేసేది నాకు డబ్బు వస్తుంది ట్రాక్టర్లు వచ్చినాయి దోచుకున్నంత దోచుకుంటున్నా కేసీఆర్ మా ఇంటికి పంపిస్తున్నాడు తెలియకుండా లక్షల కోట్లు పంపిస్తున్నాడు కాబట్టి మేమంతా తింటున్నాం ప్రజలు ఎటుపోతే మాకేం చేసేది అంటే ఇదా మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీరు చేతగాకపోతే రిజైన్ చేయాలా రిజైన్ చేసేసి మీ 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 ఊర్లల్లో మీరు నేను న్యాయం చేయలేకపోతున్నాను ఈ గ్రామానికి జపాన్ జపాన్ ప్రైమ్ మినిస్టర్ చూడండి ఏం చేసిండు నాతో పని అయితే లేదని చెప్పేసి రిజైన్ చేస్తున్నాడు ఆయన మీ యొక్క సర్పంచ్ ఒక్కరి నుంచి మొదలు పెట్టండి మీరు పని చేయకపోతే ఒక్కరు రాజీనామా చేయండి ఎందుకు మిగతా వాళ్ళు ఫాలో అవుతా ఉంటారు మీ ఊర్లో టీఆర్ఎస్ జెండాను గుల్ చేయండి మా ఊరికి న్యాయం జరగలేదు తెలంగాణకు మీరు ఇంత మాత్రమే డెవలప్మెంట్ చూస్తున్నారు ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉన్న తెలంగాణని ఇంత దుప్పియంగానే ఖుషి ఖుషి ఎగిరిపోతున్నారు ఓ మా ఊర్లో ట్రాక్టర్లు వచ్చినాయి గార్బేజ్ అంతా తీసుకుపోతున్నారు అక్కడ ఊరు పక్కన ఇది చేస్తున్నారు ఇది కాదు ప్రజలకు అవసరమయ్యే విద్య వైద్యము ఫస్ట్ డెవలప్ చేయాలా ఇది డెవలప్ చేయకుండా ఈ దొంగ దొంగనాటకాలు నక్కజిత్తులు వేస్తున్న కేసీఆర్ ను ఫాలో అవుతున్నారు చూడు మీరంతా తెలంగాణని దోచుకొని తింటున్నట్టే ప్రజల రక్తం పీల్చుకొని తింటున్నట్టే ఇర్రెస్పాన్సిబుల్ గా ఇర్రెస్పాన్సిబుల్ గా లిటరల్ గా మోసం చేస్తున్నట్టే ప్రజలని మీరు అంత పెద్ద కద్దరు బట్టలు వేసుకొని ఏదో పెద్ద వేషాలు వేసుకొని ఏదో వివిధ ఫోజులు కొడుతున్నారు ఈ పార్టీ గనక ఇంకా ముందు ఫ్యూచర్లో ఇట్లా పాడేవారు ఎవరు ఉండరు ఎవరంటే ఎవరు ఉండరు మొత్తం దోచుకొని లూట్ చేసి పడేస్తాడు కేసీఆర్ ఎందుకంటే కేసీఆర్ పంపిస్తున్న ధనం ఎవడైతే తింటున్నాడో ఆ కుక్కలే మరుగుతున్నాయి ఇప్పుడు ఎవరైతే కేసీఆర్ నుంచి బతుకుతున్నారో ఎందుకు వనికిరాని వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ నుంచి ఏరైతే ఆ లబ్ధి పొందుతున్నారో అటువంటి కుక్కలే ప్రజాస్వాముని తినమరిగిన కుక్కలే ఎప్పుడన్నా నాలాంటి వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు కుక్క లెక్క గజ్జిలేసిన కుక్క లెక్క ఎర్రలేసిన కుక్క లెక్క మరుగుతున్నారు దిస్ ఇస్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎస్ ఎమ్ తెలంగాణ సిటిజన్ నేను ఎక్కడ ఉన్నా భారతదేశము నా మాతృభూమి అంటాం అంతేగాని అమెరికా నా మాతృభూమి అనం కదా అమెరికాలో ఉన్న భూతల స్వర్గం లాంటి దేశంలో ఉన్న భారతదేశం నా మాతృభూమి అనే ఒక స్వభావం ఉండడం మూలంగా నేను స్పందించి క్వశ్చన్ చేయడం నా ధర్మం అది మీరు లోకల్లో ఉండి మీ కళ్ళ ముందర జరుగుతున్న అన్యాయం ఎదిరించకపోతే మీ జీవితం ఎందుకు ఏ ఏం చేసి ఏం సాధిస్తారని బతికిన రోజులన్నా కనీసం నిజాయితీగా బతకరా ఏమి ఇంత అక్రమంగా సంపాదించుకొని ఏంబడకపోతారా మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇష్టం వచ్చినట్టు దోచుకొని ప్రతిదీ అన్యాయము అక్రమము సిగ్గు శరం లేకుండా మొత్తం నాశనపడుతున్నారు కరోనాతో విలవిలా కొట్టుకొని చచ్చిపోతూ ఉంటే జనాలు మీకు చీము రక్తం సిగ్గు శరం సంస్కారం ఇవేం లేవా స్పందించారా డాక్టర్ని ఫిల్అప్ చేయరా యుద్ధ ప్రాతిపదికన సెక్రటరీ ఒలగొట్టినరు యుద్ధ ప్రాతిపదికన డాక్టర్ని ఫిలప్ చేయరాదా నర్సును ఫిల్అప్ చేయరాదా ఎక్కడ జాబ్లు అక్కడ వాళ్ళకు రెగ్యులరైజ్ చేసేసి వాళ్ళకు బెనిఫిట్స్ ఇచ్చేసి మీరు ముందు ప్రజా ఆరోగ్యాన్ని కాపాడండి అని వాళ్ళని అందరినీ ఒక యుద్ధం లేక వాళ్ళని బెటరాదా ఇది ఇదేమి లేదు మొత్తం దోచుకోవడానికి ప్లాన్లు దోచుకోవడానికి అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేపిస్తారు ఇటు ఆ డబుల్ బెడ్రూమ్ లో ఇట్లా రకరకాలు ఎవడు క్వశ్చన్ చేస్తే వాళ్ళు వాళ్ళని ఇబ్బందులు పెట్టడమే మీ పైన అంటే క్వశ్చన్ చేయొద్దా హక్కు లేవా మాట్లాడే హక్కు లేదా భావ స్వేచ్ఛ కూడా వాడుకోకపోతే ప్రజలకు ఏం స్వతంత్రం ఉన్నట్టు కాబట్టి ప్రజలారా ప్రశ్నించాలా ప్రశ్నించకపోతే మీరు చచ్చినట్టే మీరు బతికి ఉన్న చచ్చిన శవాలతో సమానము కళ్ళ ముందట లిటర్ చేస్తున్న కేసీఆర్ ని ప్రతి ఒక్కరు ప్రశ్నించాలా ప్రశ్నించాలా కేసీఆర్ బంధువర్గం మొత్తం ప్రజల్ని ప్రజల్ని పీల్చి పిప్పి చేసుకునే పనిలో ఉన్నారు దోపిడీ చేసే పనిలే ఉన్నారు ఎక్కడ వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళ రిలేటివ్స్ ఎక్కడ వాళ్ళు అక్కడ డామినేట్ చేస్తూ ఉన్నారు జిల్లాలలో గ్రామాలలో ఎక్కడ వాళ్ళ ఫాలోవర్స్ ఉంటే వాళ్ళ ఎక్కడ వాళ్ళ రిలేటివ్స్ ఉంటే వాళ్ళ డామినేషన్ పెరిగిపోయింది ఇట్లనే ఉంటే రేపు మనం నిజాం పరిపాలన ఉన్న తరిమినే తరిమేసిన తెలంగాణ వాసులు ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ కేసీఆర్ని ఎదుర్కోకపోతే ఎట్లా మనం తెలంగాణని బాగుపరచుకునేది గ్రామాలు ఎట్లా బాగుపడతాయి మొత్తం ఎక్కడిదక్కడ కబ్జాలు చేసేసి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టేసి దాన్ని రెగ్యులరైజ్ రెగ్యులరైజ్ చేసుకొని నాటకాలు ఆడతారు ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడతాను మిత్రులారా ప్రజలారా స్పందించాలా తెలుగు ప్రజలు స్పందించాలా ఎక్కడ ప్రపంచంలో ఏ మూలకున్నా అందరు స్పందించకపోతే తెలంగాణ లూటు పోతుంది నాశనం పట్టిస్తారు వెనుజుల దేశంలో ఏ పరిస్థితులు అయితే జరిగినాయో ప్రజలారా మీరంతా వెనుజుల దేశం గురించి ఏం జరిగింది అనేది సేమ్ తెలంగాణ పరిస్థితి అదే జరుగుతుంది వెనిజులా దేశంలో ప్రజలు ఎలా అయితే రాజుల అప్పట్లో వాళ్ళకు అలవాటు పడ్డారో అలాంటి పరిస్థితులే మన తెలంగాణ ఫాలో అవుతున్నారు మొత్తం నాశనం పట్టించేసి వీళ్ళు ఒకవేళ పవర్ దిగిపోతే మొత్తం ఇక్కడికే దిగుతారు మళ్ళీ అమెరికాలో దాచుకుంటారు వీళ్ళు ఎక్కడ కాదు అమెరికాకు వచ్చేసి మొత్తం కుటుంబం కుటుంబం అక్కడికి పారిపోయి వచ్చేస్తారు ఇది జరగబోయే రోజులు ఇది ఖచ్చితంగా ఇదే జరుగుతుంది గ్రామాలలో ఏ ఒక్క టిఆర్ఎస్ పార్టీ జెండా ఉండదుకముందు మీరు స్పందించకపోతే తెలంగాణ మనమే నాశనం చేసుకున్నట్టయితే ప్రజలారా ఆలోచించండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్